హాయ్ పేరు గుర్తుంది కదా బాగా కనబడాలి తీస్మార్ ఖాన్ అలాగే ఆగస్ట్ 19th మీ ముందుకు రాబోతున్నాను సో నాకు మీ ఆశీర్వాదం కావాలి చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం అంటే ఆల్రెడీ చేశాను బట్ ఇలాంటి కాప్ అంటే ఒక పోలీస్ కాపు అలానే రౌడీ కాప్ ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎందుకంటే 1996లో నాన్నగారి పోలీస్ స్టోరీ సూపర్ డూపర్ హిట్ అయింది ఇంకా నాకు ఆ రోజులు గుర్తున్నాయి మా ఫ్యామిలీకి అది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు నాన్నగారికి కూడా అది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు చాలా ఎక్సైటింగ్గా ఉంది మీ ఆశీర్వాదం కావాలి అలాగే అగ్ని అగ్ని ఆశీర్వాదం కూడా నాకు కావాలి అగ్ని తీస్మార్ ఖాన్ చాలా 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 ఆనందంగా ఉంది ఈరోజు అగ్ని తీస్మార్ ఖాన్ని కలవడం ఎందుకంటే 96 నాకు ఇప్పటికీ గుర్తు పోలీస్ స్టోరీ రిలీజ్కి మామూలు టెన్షన్ కాదు నేను యాక్చువల్గా చాలా టెన్షన్తో బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళిపోయాను చెన్నై వెళ్ళిపోయి జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ అనమాట మా తమ్ముడు ఉండిపోయాడు అక్కడ వీడు ఇంకా అప్పుడు ఐ థింక్ 86లో పుట్టాడు కదా వీడు 10 ఇయర్స్ బాయ్ అది అప్పుడు 10 ఇయర్స్ బాయ్ సో మేమంతా మెడ్రాస్లో ఉన్నాం సో అయ్యప్ప మార్నింగ్ షో చూసి బాబు సూపర్ హిట్ అని ఫోన్ చేశాడు ఇంకా అక్కడి నుంచి ఫుల్ ఎక్సైట్మెంట్తో మేమందరం కలిసి బెంగళూరు వెళ్ళడం ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో దానికి కారణం మీరే అటు థ్యాంక్స్ టు కర్ణాటక అట్ ద సేమ్ టైం థ్యాంక్స్ టు మీ అందరికీ మన వాళ్ళందరూ ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వాళ్ళందరికీ ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ వీళ్ళందరూ ఎంతో పెద్ద హిట్ చేశారు అలాగే ఈరోజు అదే ఎక్సైట్మెంట్ అదే భయం నాకు కూడా ఉంది కానీ తీస్మార్ ఖాన్ కొంచెం నేను ఇంత ఓపెన్ గా వచ్చి రిలీజ్ ముందు మాట్లాడలేదు బాబు నువ్వేమో నా టెన్షన్ వదిలే తీస్మార్ సో వెరీ హ్యాపీ సో ఆగస్ట్ 19th తీస్మార్ ఖాన్ మీ ముందుకు వస్తుంది ఇప్పుడు ఆ ముచ్చట్లు ఆ సినిమా గురించి ఆ మెమరీస్ అన్ని ఇప్పుడు తీస్మార్ ఖాన్తోనే పంచుకోబోతున్నాను సో డోంట్ మిస్ తీస్మార్ ఖాన్ ఆన్ ఆగస్ట్ 19th ఇన్ థియేటర్ ఫైర్ తీస్మార్ ఖాన్ ని కలవడం అగ్నికి చాలా ఆనందంగా ఉంది తీస్మార్ ఖాన్ కూడా అగ్నిని కలవడం చాలా ఆనందంగా ఉంది ఓకే ఇప్పుడు నేను యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ స్టార్ట్ అయ్యాను ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ఎ బిగ్ బ్రేక్ అన్నమాట సో పోలీస్ స్టోరీ హ్యాపెండ్ డేవిడ్ కథ చెప్పడం నేను వినడం ఆ విన్న తర్వాత థ్రిల్లర్ మంచుతో నాకు ఆల్రెడీ పరిచయం అనమాట ఇప్పుడు లాకప్ డెత్ సినిమాకి సో అక్కడ పరిచయం అయ్యాము పోలీస్ స్టోరీ కూడా నేను కాదు హీరో నీకు తెలుసుగా సో చాలా మంది అనుకున్నారు ఫైనల్గా డెస్టినీ నాకు ఆ వేషం రావడం నేను అగ్నిగా ఫిక్స్ అవ్వడం నేను అగ్నిగా చేయడం సో నాకు అదొక ఒక హిస్టరీ సో స్టిల్ నువ్వు యాజ్ ఇట్ ఈస్ పోలీస్ స్టోరీ నీకేంటి గుర్తుంది నువ్వు మెడ్రాస్లో సూపర్ టాక్ వచ్చింది గుర్తుందా మన వ్యాన్లో వెళ్ళాం గుర్తుంది బెంగళూరు మన పోలీస్ స్టోరీ హిట్ టాక్ వచ్చింది సడన్గా నువ్వు ఎక్సైట్మెంట్లో ఫోన్ చేసి మమ్మల్ని అందరూ బయలుదేరి రమ్మన్నావు అదే మనంతా కలిసి వెళ్ళాం కలిసి బెంగళూరు అవును అయ్యబాబు ఫోన్ చేసినట్టున్నారు అసలు నువ్వు మిస్ అయిపోతున్నావు రా 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 సాయి అసలు విజిల్స్ గోల మామూలుగా లేదని చెప్పారు సో అందరం కలిసి ఫ్యామిలీ అందరూ వెళ్ళాము మెయిన్ థియేటర్లో సినిమా చూసాం అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక మాస్ సినిమా థియేటర్స్లో ఎందుకు చూడాలో అనే కారణం పోలీస్ స్టోరీ ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ అంటే థియేటర్స్ కల్చర్ చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హీరోయిన్ లేదు సాంగ్స్ లేదు కామెడీ లేదు అవుట్ అండ్ అవుట్ ఒక పోలీస్ కథ ఎమోషన్ పక్కా మాస్ కథ పక్కా డైలాగ్స్ ఇప్పుడు అదే ఫీల్ తీస్మార్ ఖాన్కి వచ్చింది పక్కా మాస్ ఎలివేషన్స్ స్టూడెంట్ రౌడీ అండ్ పోలీస్ సో బేసిక్ గా తీస్మార్ ఖాన్ నిన్ను ఎలా ఎక్సైట్ చేసింది ఎవరు ఫస్ట్ కథ ఎవరు చెప్పారు నీకు ఫస్ట్ ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు తిరుపతి రెడ్డి గారితో ఒక సినిమా చేయాలి నేను అంటే సినిమా కమిట్మెంట్ ఉండింది సో ఆయన ఈ కథ వినమన్నారు సో నేను ఈ కథ విన్నాను విన్న వెంటనే నాకు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చేసి చాలా రోజులైంది ఓకే అంటే ఒక ఇప్పుడు నేను చేసేవన్నీ కూడా థ్రిల్లర్స్ కానీ చిన్న రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కానీ కొంచెం మంచి కంటెంట్ ఇలాంటివి వెళ్తున్నాను బట్ ఇందులో నాకు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఒక యాక్షన్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం ఒక కమర్షియల్ బ్రేక్ ఒక హీరో కావాలని అందరూ వెయిట్ చేస్తుంటారు సో అలాంటి కమర్షియల్ ఫిలిం ఒకటి మంచిది పడితే బాగుంటుంది అనుకున్న టైంలో ఈ కథ నాకు చెప్పడం ఈ కథలో నాకు బాగా నచ్చింది ఎమోషన్ ఓకే
బట్ చూస్తుంటే మాకు ఎంటర్టైన్మెంట్ గా ఉంది, ఎమోషన్ ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడో ఒక చోట ఆ నరిచావు. అవును అవును, అదొక్కటి అనిపించింది నాకు ట్రైలర్ లో. నేను కూడా అందరిలాగే థియేటర్ లో చూడాలని ఉన్నాను. నువ్వెలా నా పోలీస్ స్టోరీ వచ్చి థియేటర్ లో చూసావో నేను కూడా నీ సినిమా థియేటర్ లోకి వెళ్ళి చూడాలి. నువ్వు నన్ను చూడమని అడిగావు, మీ డైరెక్టర్ నన్ను చూడమని అడిగాడు, మీ ప్రొడ్యూసర్ గారు నన్ను చూడమని అడిగారు. బట్ స్టిల్ ఐ వాంట్ సీ అందరితో పాటు నేను కూడా చూడాలని వెయిట్ చేస్తున్నాను. సో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కనిపించింది డైలాగ్స్ లో గానీ, ఏదో గిల్కింగ్ అన్నావు, ఫైర్ అన్నావు, ఏదో ఇప్పుడు నమ్ముతారని చెప్పేది ఇలా ఏదో కాల్చావు. సో డిఫరెంట్ గా ఉంది ఎంటర్టైన్మెంట్. నాకేమో ఒక పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చూసినట్టు ఉంది. సో అసలు ఏంటి ఎమోషన్ ఉంది అంటున్నావు, ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనా? మెయిన్ ఫస్ట్ రీల్ సినిమా ఫస్ట్ రీల్ ఓపెనింగ్ రీల్ అనే ఒక ఎమోషన్ హుక్ అవుతారు కథ. అక్కడ నుంచి మనం సరదాగా ఎంటర్టైన్మెంట్, చిన్న ట్రైలర్లు అదిరిపోయింది అమ్మ అంటే మళ్ళీ నాకు బాగా అమ్మ సెంటిమెంట్. ఇప్పుడు అమ్మ సెంటిమెంట్ అది యూనివర్సల్, మదర్ ఈజ్ మదర్. సో అమ్మ సెంటిమెంట్ సినిమాలు ఇంతవరకు ఏవి, కేజీఎఫ్ కూడా తీసుకుంటే ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం వెనకాల ఒక తెలియని అమ్మ అమ్మ ఫీల్ ఉంది. ఇందులో అమ్మ సెంటిమెంట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సో రెగ్యులర్ అమ్మ సెంటిమెంట్ లా ఉండదు. ఎందుకు అమ్మ, ఎలా అమ్మ అయింది, ఎందుకు అమ్మ అయింది అనే దాని మీద మనం ఓపెన్ చేస్తే అక్కడ నుంచి వీడే తీస్మార్ ఖాన్ అని పేరు పెట్టుకోవడం. ఓ, తీస్మార్ ఖాన్ నీకు సెపరేట్ గా పేరు సెపరేట్ గా లేదు. సో తీస్మార్ ఖాన్ నువ్వే పెట్టి? నేనే పెట్టేసుకుంటా. నన్ను అడుగుతారు నీ పేరేంటి అంటే తీస్మార్ ఖాన్. నాకు మా అమ్మ నాన్న సాయి కుమార్ అని పేరు పెట్టినా మీ అందరికి నేను సాయి కుమార్ గా పరిచయం అయినా జనం నాకు అగ్నిని పెట్టేశారు. సో అగ్ని హాస్ బికమ్ మై నేమ్ నౌ. అలాగే నాలుగో సింహం నాకు అది ఒక నిక్ నేమ్ అయిపోయింది. అలాగే రేపటి నుంచి నీకు ఆఫ్టర్ ఆగస్ట్ 19 తీస్మార్ ఖాన్ కూడా. ఒక విషయం తెలుసా నీకు, పోలీస్ స్టోరీ కూడా 19th కానీ మంత్ మారింది అంతే, 19th రిలీజ్ అయింది తెలుగులో, ఐ థింక్ డిసెంబర్ 19th. సో పెద్ద హిట్ అయింది, లేదా ఆగస్ట్ 19th గుర్తురావట్లేదు, ఆగస్ట్ 19th కాదులే డిసెంబరే. ఆగస్ట్ 16th ఒరిజినల్ రిలీజ్ అయింది పోలీస్ స్టోరీ, ఒరిజినల్ ఆగస్ట్ లో రిలీజ్ అయింది. సో తీస్మార్ ఖాన్ ఆగస్ట్ లో రిలీజ్ అవుతుంది. సో నీకు అది కథ ఎవరు చెప్పారు నీకు? కళ్యాణ్ పరిచయం ఉందా? పరిచయం అంటే ఒక రెండు సార్లు పరిచయం ఉంది, కలిసాం అలా అలాగా. తను ఒక నాటకం, ఒక సినిమా చేశాడు, నాటకం మంచి సినిమా, తనకి చాలా మంచి పేరు వచ్చింది డైరెక్టర్. సో దాని తర్వాత సుందరి అని ఒక సినిమా వచ్చింది, అది ఒక స్పూర్ణ గారు ఇంది, అది ఒక లేడీ ఓరియంటెడ్, ఒక మంచి కంటెంట్ తో చేశాడు. సో నాకు సాయి కార్తిక్ అన్న బాగా పరిచయం. సో సాయి కార్తిక్ అన్న ఈ కథ చాలా బాగుంటుంది, 100% కమర్షియల్ గా ఉంటుంది, ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది అని చెప్పారు. సో విన్నాను వెంటనే బాగా నచ్చింది. బాగా నచ్చి అంటే దీనికి ఒక మంచి స్పాన్ ఉంది కథకి, అంటే బాగా ఖర్చు పెట్టాలి. సో దానికి తిరుపతి రెడ్డి గారు సపోర్ట్ ఉండడం. ఫస్ట్ ఒక ఫోటోషూట్ చేసాం నాన్న, ఆ ఫోటోషూట్ లో అగ్ని ఫస్ట్ ఒక ఫోటోషూట్ చేసాం. 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఒక ఫోటోషూట్ చేసాం అగ్ని. సో ఆ ఫోటోషూట్ లో నాకు కళ్యాణ్ చాలా కొత్తగా ప్రెసెంట్ చేశాడు అనిపించింది నన్ను. ఆ స్టిల్స్ కానీ, ఫస్ట్ ఒక సిగార్ ఉంటుంది, ఆ సిగార్ లుక్ చాలా ఇంపార్టెంట్. ఆ లుక్ ని కొంచెం కొత్తగా ప్రెజెంట్ చేస్తానని చెప్పి చేశాడు. ఆ ఫోటోషూటే మేము షూటింగ్ లా చేసాం. ఆఫ్రికన్స్ గీఫ్రికన్స్ పెట్టి నంబర్ ఆఫ్ గన్స్ గిన్స్ అన్ని వాడి పోలీస్ జీప్ అంతా కొంచెం హడావిడిగా చేసాం అల్యూమినియం ఫ్యాక్టరీలో. అప్పుడు నాకు స్టిల్స్ పంపాడు. పంపిన వెంటనే ఎక్సైట్ అయ్యాను. ఎక్సైట్ అయ్యి లేదు తిను, దీనిలో డైరెక్టర్లో చిన్న స్టఫ్ ఉంది అనిపించింది నాకు. కళ్యాణ్ నన్ను బాగా ప్రెజెంట్ చేశాడు, ఐ వాజ్ ఎక్సైటెడ్. సో షూటింగ్ ఫస్ట్ డే వెళ్ళాం, ఫస్ట్ 3-4 షార్ట్స్ ఇంట్రో సీనే ఫస్ట్ డే తీసాం. సో ఓకే, కళ్యాణ్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి గారు చాలా ప్యాషనేట్ గా ఈ సినిమా తీయాలనుకున్నారు. డైలాగ్స్ ఎవరు రాశారు? కళ్యాణే. స్క్రీన్ ప్లే కళ్యాణే. సో డైరెక్షన్ ఆయన. ఫోటోగ్రఫీ బాలరెడ్డి గారు. బాగున్నాయి విజువల్స్ అని, చాలా బాగున్నాయి. అండ్ ఐ థింక్ రీ రికార్డింగ్ నాకు పోలీస్ స్టోరీకి సినిమా అంతా అయిన తర్వాత సాధు కోకిల అనగానే నా ఎంట్రీ మామూలుగా, అది ఇప్పటికే జనం అది ఆ మ్యూజిక్ వస్తే కనెక్ట్ అయిపోతారు. అలాగా ఐ థింక్ థీమ్ మ్యూజిక్ అదరగొట్టి చూడు సాయి కార్తీక్. సో రెండు రీ రికార్డింగ్లతో థీమ్ మ్యూజిక్ అదిరిపోయింది. సో థీమ్ మ్యూజిక్తో తెలియకుండా అది థియేటర్కి ఏంటంటే, ఈరోజు జనం చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు. బికాస్ దే దెమ్సెల్స్ ఆర్ మేకింగ్ మూవీస్, షార్ట్ ఫిల్మ్స్ అని దే వాళ్లే రివ్యూస్ రాసేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న థింకింగ్కి, ఇప్పుడున్న ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్కి సో తీస్మార్ ఖాన్ ఎలా రీచ్ అవుతుంది అనుకుంటున్నావు? తప్పకుండా మా అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది అన్న, టీజర్స్ కానీ ట్రైలర్కి కానీ, ట్రైలర్ సాంగ్స్కి కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది అంటే కొంచెం కమర్షియల్గా ఉంటూ
ఏదో దాచారు ఏదో ఉంది అనే ఫీలింగ్ అయితే జనాల్లో ఉంది. అండ్ చూసిన వాళ్ళందరూ కూడా, ఇన్ఫాక్ట్ మన ఫ్యామిలీ వాళ్ళు కూడా నా మన సినిమా ఇండస్ట్రీ సర్కిల్లో కూడా నాకు చాలా మంది కాల్స్ చేశారు సినిమా గురించి చెప్తూ చాలా పాజిటివ్ గా ఉంది అని. సో 100% ఇప్పుడుండే జనాలకి ఏంటి ఇష్టం నచ్చేది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలివేషన్స్, నాన్న మంచి మంచి ఎలివేషన్స్ ఉన్నాయి ఇందులో. హీరో క్యారెక్టర్ ఎప్పుడు తీస్మార్ ఖాన్ మధ్య మధ్యలో నాన్న అంటున్నావు, అగ్ని కొంచెం అగ్నిని మర్చిపోతుంది. ఓకే ఓకే. సో అగ్ని మరి ఏదో కూల్ గా ఉన్నాడు గానీ అగ్ని 100 తప్పులు చేసేంత వరకు సహించు, నువ్వు 100 సార్లు నాన్న అన్నావంటే నీకు పనిష్మెంట్. సో ఎలివేషన్ అన్నది ఎనీ మాస్ ఫిలిం, నువ్వు ఆ రోజు నుంచి మాస్ హీరోలు అందరినీ తీసుకో. నీకు చిరంజీవి గారు అంటే కూడా చాలా ఇష్టం, అంటే రజనీకాంత్ గారు కానీ. సో ఆ మాస్ ఎలివేషన్స్ అమితాబ్ బచ్చన్ కానీ ఇవన్నీ ఏంటంటే ఆ రోజు నుంచే అలవాటు. ఆ థియేటర్కి ఏంటంటే కామన్ ఆడియన్కి ఏమవుతుందంటే అగ్ని లాంటి పోలీస్ ఆఫీసర్ ఉండాలి అని వాడు ఫీల్ అయ్యాడు. అలాగే రేపు తీస్మార్ ఖాన్ కూడా సోల్ ఉండి నీకు ఆ క్యారెక్టర్లో ఆ రీచ్ ఉండి, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, మదర్ది ఉంది, అదే ఇది అని ఇవన్నీ రీచ్ అయిందనుకో వాడికి ఎలివేషన్ ఏమవుతుందంటే ఇంకా వాడిని తట్టుకోలేము, వాడు ఆ క్లాప్సే కదా, వాడు ఇంకా ఎమోషనల్ అయిపోతాడు. సో దాన్ని చాలా ఇంపార్టెంట్, అది ఐ ఫీల్ డైరెక్టర్ ఇందులో ఆ ఎలివేషన్స్ నువ్వు చెప్పినట్టు బాగా తీసినట్టున్నాడు. సో అది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా ఇదేంటిది, స్టూడెంట్ అంటావు, రౌడీ అంటావు, పోలీస్ అంటావు. ఇప్పుడు నేనేమో స్టూడెంట్గా చాలా సినిమాలు చేశాను అప్పుడు పోలీస్ స్టోరీ టైంలో, అలాగే రౌడీగా అదిరిపోయే సినిమాలు చేశాను చాలా గుర్తుంది. ఇంకోటి తెలియదేమో తీస్మార్ ఖాన్ కదా, నేను ఒక సినిమాలో షౌకత్ అలీ ఖాన్ గుర్తుంది, షౌకత్ అలీ ఖాన్. అలాగే ఇప్పుడు మలయాళంలో ఒక సినిమా నన్ను అడుగుతున్నారు, షౌకత్ అలీ ఖాన్ ఐపీఎస్. సూపర్. సో ఫస్ట్ ఎంట్రీ పోలీస్ గా మలయాళంలో. సో ఇవన్నీ ఏంటంటే మంచి మాస్ టైటిల్స్ కూడా. తీస్మార్ ఖాన్ అన్నది బ్యూటిఫుల్, తెలియని ఒక కిక్. సో ఏంటి అసలు ఈ స్టూడెంట్ గొడవ ఏంటి, రౌడీ గొడవ ఏంటి, పోలీస్ గొడవ ఏంటి, ట్రిపుల్ యాక్షన్? కొంతమంది ట్రిపుల్ యాక్షన్ అడుగుతున్నారు. ఏంటది ఒకే క్యారెక్టర్ మూడు షేడ్స్ ఉంటాయి. ఓకే. సో రౌడీ, స్టూడెంట్, పోలీస్. ముందు రౌడీ ఏంటి? సో అది మీరు చూడాలి. సో ముందు ఏంటి అనేది అది పక్కన పెడితే, సో ఒకే క్యారెక్టర్కి మూడు షేడ్స్ ఉంటాయి. మూడు షేడ్స్, మూడు అవతార, అంటే మూడు షేడ్స్ తీసుకోవాల్సి వస్తుంది సర్కమ్స్టాన్సెస్ బట్టి. పక్క క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. క్యారెక్టర్ ఎక్కడ కూడా క్యారెక్టర్ ఎక్కడ తగ్గదు, యాటిట్యూడ్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది క్యారెక్టర్ది. సో ఇట్స్ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ అన్నమాట. సో అందుకే తను వచ్చి టైటిల్ చెప్పి తీస్మార్ ఖాన్ అని చెప్పి స్టూడెంట్ రౌడీ పోలీస్ ఆ ట్యాగ్ లైన్ ఇవ్వడంతోనే. సో త్రీ షేడ్స్ ఇన్ వన్ మ్యాన్. వన్ మ్యాన్. సో స్టూడెంట్ నువ్వే, రౌడీ నువ్వే, ఒకడే ఒకడే తీస్మార్ ఖాన్. తీస్మార్ ఖాన్ నీకు పేరేం లేదు? పేరే లేదు, నా పేరే తీస్మార్ ఖాన్ నేను పెట్టుకుంటాను. మీ అమ్మని అడిగా ఎందుకు నాకు పేరు పెట్టలేదు అని, మీ అమ్మ పేరు పెట్టే ఉంటుంది తీస్మార్ ఖాన్. అది దానికి ఒక మంచి బ్యాక్ స్టోరీ ఉంది. ఉందా? దాచారు, చాలా దాచారు. బేసిక్ గా నాకు మా అమ్మ అంటే ఇష్టం ఉంటుంది. అమ్మ 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 ఇష్టం లేదా? అదేంట్రా బాబు, ఇక్కడేమో ఇంట్లో ఏమో అమ్మ నీకు ఇష్టం అయినంటే అప్పుడప్పుడు ఇష్టం ఉంటుంది. కాదు కాదు, మన అమ్మ కాదు. అదేనా చెప్తున్నా, ఇంట్లో ఏమో ఓ మళ్ళీ నేను సినిమాలో అమ్మ ఇష్టం ఉంటది అంటున్నాను. కరెక్టే, అది ఓకే. నేను అదే అంటున్నాను, ఇంట్లో ఏమో రివర్స్ కదా అంటున్నాను. అక్కడేమో నీకు అమ్మ అంటే ప్రాణం, నాన్న అంటే కొంచెం. సరే ఓకే, మెయిన్ మ్యాటర్ అవుతాం. దగ్గరికి రండి. పోలీస్ స్టోరీలో హీరోయిన్ లేదు, పాటలు లేవు. మామూలు సాంగ్ అని కూడా ఉండొచ్చు కానీ హీరోయినే పెట్టలే, పాటలు పెట్టలే, రొమాన్స్ లేదు. ఎంతసేపు డ్యూటీ 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 డ్యూటీ. అగ్ని నువ్వేంట్రా అదిరిపోయే పాటలు, పాయల్ రాజ్పుత్, గోవాలో మొత్తం రెచ్చిపోయావు. కొంచెం యూత్కి ఇవ్వాలి కదా. నాకు కాదు, ఎలా ఉండింది ఆ ఫీల్, ఎలా ఉండింది నువ్వు పాయలు అనగానే ఎక్సైట్ అయ్యావా? అరే బ్లష్ అవుతున్నాడండి తీస్మార్ ఖాన్. ఆర్ఎక్స్ 100 చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ చేయడం ఒక హీరోయిన్ అలాంటి ఛాలెంజింగ్ రోల్ చేయడం నాకు నిజంగా అమ్మాయి విషయంలో. అలాగే నేను నెక్స్ట్ మా దయాల్ సినిమా, మా కన్నడ సినిమాని ఇక్కడ రీమేక్ చేశారు మన అరవింద్ గారు వాళ్ళు, అందులో కూడా చాలా అద్భుతంగా చేసింది అమ్మాయి. సో పాయల్తో ఎలా ఉండింది, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ పాయల్? నైస్. 100% పాయల్ యాజ్ అ పెర్ఫార్మర్ షీఈస్ వెరీ ఇంటెన్స్, వెరీ గుడ్ పెర్ఫార్మర్. ఓకే. అట్ ది సేమ్ టైమ్ తనకి తెలియని యూత్లో ఒక మంచి క్రేజ్ ఉంది. సో ఆ రెండు మనం ఈ సినిమాలో పర్ఫెక్ట్గా వాడేమని నా ఫీలింగ్. తను పెర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది, అట్ ది సేమ్ టైమ్ మా గోవా సాంగ్ నువ్వు చెప్పినట్టు అది అది కొంచెం అందరికి బాగా రీచ్ అయింది ఆ సాంగ్. సో రెండు బ్యాలెన్స్ చేసాం. అట్ ది సేమ్ టైమ్ ఈ గోవా సాంగ్ ఎస్పెషల్లీ గోవా సాంగ్కి వస్తే వీ వాంటెడ్ ఇట్ టు బి సెన్షువల్.
సింగిల్ కార్డ్ ఈ సినిమాలో సాంగ్స్ అన్ని కూడా యూసఫ్ మాస్టర్ చేశారు. ఇంకో పాట ఏంటది సమయానికి, ఇంకోటి ఇంకోటి పాప ఆగవే, అది కాలేజ్ లో సాంగ్. అది కారుణ్య పాడాడు కదా, అది కారుణ్య గారు పాడారు. కారుణ్య వాజ్ ఎక్సైటెడ్ వావుకి వచ్చినప్పుడు చెప్తున్నాడు భలే సాంగ్ అండి అని. అది బాగుంటుంది, క్యూట్ సాంగ్. ఎస్, అది ఒక క్యూట్ సాంగ్. యా, సో అదొకటి. తర్వాత నెక్స్ట్, సో యూజువల్ ఎన్ని సాంగ్స్ టోటల్ గా సినిమాలో? ఈ రెండు టైటిల్ సాంగ్స్, ఫైవ్ సాంగ్, ఒక పిట్ సాంగ్ తో కలిపి ఐదు పాటలు. ఐదు పాటలు, బట్ ఏది కూడా మనకి గోవా సాంగ్ కూడా ఫస్ట్. నీకు సాయి కార్తిక్ ఎన్నో సినిమా? ఇది థర్డ్ ఫిల్మ్. థర్డ్ ఫిల్మ్ మేము ఆల్రెడీ నెక్స్ట్ మూవీ చేసాం, బుర్రకథ చేసాం, ఇది మా థర్డ్ ఫిల్మ్, మా కాంబినేషన్. సో సాయి ఏంటంటే, నేను నీకు తెలియకుండా సాయికి ఫోన్ చేస్తుంటా. బేసిక్గా ఏంటంటే, నేను పెద్ద ఇన్వాల్వ్ అవ్వను నీకు తెలుసు. ఐ థింక్ ఈ సెట్ కూడా ఒకసారి రెండు సార్లు వచ్చాను. సెట్లు రాను, నన్ను డిస్టర్బ్ చేయను. బట్ అట్ ద సేమ్ టైం మన అనుకున్న వాళ్ళు సాయి ఉన్నాడు కదా, సాయిని అడుగుతుంటారు. ఇంకా సాయి ఏం చేస్తాడు, ఫైనల్ గా సాయి చూస్తాడు రీ రికార్డింగ్ కోసం. సో సాయి ఇస్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. చాలా బాగా వచ్చింది సార్, తప్పకుండా సినిమా మంచిది అవుతుంది, మంచి సినిమా అవుతుంది, అదికే మంచి మాస్ ఫిల్మ్ అవుతుంది. సో సాయి సాంగ్స్ బాగున్నాయి. సో రీ రికార్డింగ్ నువ్వు చెప్పినట్టు అతను కొడిసినట్టున్నాడు. సో గుడ్. అలాగే కెమెరా వర్క్ ఇస్ సూపర్. ఎడిటింగ్ ఎవరు? ఎడిటింగ్ మణికాంత్. షార్ట్స్ చాలా బాగా, ట్రైలర్ లోనే ఆ స్పీడ్ ఉంది, సినిమా కూడా ఈ స్పీడ్ ఉందంటే. ఇప్పుడు జనం ఏంటంటే, సాయి కార్తిక్ మొన్న వావుకి వచ్చాడు. వావుకి వచ్చినప్పుడు సెకండ్ హాఫ్ లో ఏదో ఒక సీన్ గురించి చెప్తున్నాడు, నీ పర్ఫార్మెన్స్ గురించి. ఏంటది, పూర్ణతోనా లేకపోతే? పూర్ణ గారితో ఒక ఎమోషనల్ ఎపిసోడ్ ఉంటుంది. ఓకే, ఎస్, అది ఒక ఛాలెంజ్ గా పెట్టాడు కళ్యాణ్ దాని షార్ట్ కూడా. సింగిల్ షాట్? అంటే సింగిల్ షాటే, బట్ కొంచెం ఎమోషన్ ని హోల్డ్ చేసి చేయాలి. మీకు గుర్తుందా పోలీస్ స్టోరీలో సింగిల్ షాట్లు, ముఖ్యంగా అమ్మ దగ్గర? అవునవును, అమ్మ దగ్గర ఆ సీను మేము చేసాం. అమ్మా సత్య ధర్మ అనే పేర్లు ఎందుకు పెట్టామమ్మా ఈ పాపీ స్టోళ్ళకి? ఆ డైలాగ్ మొత్తం ఒక సింగిల్ షాట్ లో చేసాం. అందులో ఏంటప్పుడు నీది ఒరిజినల్ మేసమేనా? పర్వాలేదురా, నాకు అప్పుడు అతికించిన మీసం పోలీస్ స్టోరీ. సో అతికించిన మీసం నేను ఎమోషనల్ గా షార్ట్ లో నీళ్లు పోసుకున్నాను. ఆ మీసం ఊడిపోతుంది సడన్ గా, పెద్ద షార్ట్. నేను మధ్యలో ఆ మీసం అతికించాలని ప్రయత్నించాను, కానీ కుదరలేదు. కానీ ఒక్క చోట కట్ చేయాల్సి వచ్చింది. అలాగా నువ్వు చెప్పినట్టు, విత్ ఆల్ దిస్ ఎంటర్టైన్మెంట్, నువ్వు చెప్పిన మదర్ సెంటిమెంట్, ఇప్పుడు నువ్వు చెప్పిన ఎమోషను, రెండు కనెక్ట్ అయింది అనుకో. ఎందుకంటే ఎక్కడో తిరుపతి రెడ్డి గారు చెప్పడం చూశాను నేను మీ ప్రెస్ మీట్ లో. సరే, మన సినిమా ఎప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం, బాగుంది అనుకుంటుంటాం, ఫైనల్ గా 19th వాళ్ళు డిసైడ్ చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం మనకు తెలిసిపోతుంది, మన మనసుకి వి కెన్ నో ఈ సినిమా బాగా వచ్చింది అన్న ఫీల్ ఉంటుంది. సో తిరుపతి రెడ్డి గారు చెప్తూ ఎవ్రీ 15 మినిట్స్ ఏదో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, ఏదో ఒక చిన్న మీరు ఎక్స్పెక్ట్ చేయింది ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే థియేటర్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రొటీన్ సినిమాలు యాక్సెప్ట్ చేయట్లేదు. సో కంటెంట్ బాగుందంటే బ్రహ్మరథం పడుతున్నారు. దానికి నిదర్శనం ఈ మధ్య కాలంలో హిట్ అయిన అన్ని సినిమాలు, ఎనీ లాంగ్వేజ్, ఎనీ లాంగ్వేజ్. బికాస్ టుడే ఇండియా, మన తెలుగు సినిమా హాస్ బికమ్ పాన్ ఇండియా మూవీ, అలాగే ఇండియన్ సినిమా హాస్ బికమ్ గ్లోబల్ మూవీ. సో ఎవ్రీవేర్ వీఆర్ సో హ్యాపీ దట్ ఈవెన్ హాలీవుడ్ వాళ్ళు మన సినిమాలు, ఇప్పుడు రాజమౌళి గారిని లాంటి వాళ్ళని, ఇప్పుడు ఎన్టీఆర్ ఆస్కార్ కి నామినేట్ అయ్యాడు, ఈజ్ వన్ ఆఫ్ ది కంటెంటర్ అంటే అంతకంటే ఇంకా ఒక ఎమోషన్ మనకు లేదు. యాజ్ యాక్టింగ్ కమ్యూనిటీ మన అంతా ఒకటే కులం, ఒకటే కుటుంబం, అందరూ ఎవరికి వాళ్ళు మనం ప్రేమించుకుంటాం. ఉంటుంది రైవల్రీ, లేకపోతే ఇప్పుడు నువ్వు నాతో యాక్ట్ చేస్తేనే నేను ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. అది నా కొడుకు ఉండదు, తీస్మార్ ఖాన్ తీస్మార్ ఖాన్, అగ్ని ఉంటే అగ్ని అగ్ని, ఆ ప్రొఫెషనల్ రైవల్రీ ఉండాలి. సో విత్ ఆల్ దిస్ జనం ఎక్స్పెక్ట్ చేయింది ఉంటుందంటావా? 100% జనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని బ్రేక్ చేస్తాం. బ్రేక్ చేస్తాం, మంచి మంచి ట్విస్ట్లు టర్న్స్ ఉన్నాయి సినిమా. ఓకే ఓకే ఓకే. సో అట్ ద సేమ్ టైం సునీల్ మనకి బాగా ఫ్యామిలీ కావాల్సిన మనిషి, అట్ ద సేమ్ టైం వండర్ఫుల్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. అవును, పుష్పతో టోటల్ గా మారిపోయాడు. మొన్న నేను అతను అందులో ఆల్రెడీ అతను పోలీసు ఫుల్ బాటిల్ లో. సో చాలా రోజుల తర్వాత మేము ఎదురు చేస్తున్నాం. సో సునీల్ కూడా చాలా ఎక్సైటెడ్ గా చెప్పాడు, లేదు సార్ చాలా బాగుంటుంది ఈ సినిమా అని. సో హౌ వాస్ వర్కింగ్ విత్ సునీల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీల్ అన్నకి చాలా థ్యాంక్స్, ఎందుకంటే మేము చాలా సార్లు కలిసాం. ఆయన అది ఒకప్పుడు మర్యాద రామన్ షూటింగ్ లో ఉన్నప్పుడు నేను పక్కనే సుకుమారుడు షూటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ సరదా కలిసి మాట్లాడుకునే వాళ్ళం. అదంతా ఆయన హీరోగా ఎన్నో సినిమాలు చేశారు, మంచి కామెడియన్, వెరీ గుడ్ ఆర్టిస్ట్. సో ఆయనతో ఫస్ట్ టైం నాకు క్యారెక్టర్ చక్రి అని ఒక క్యారెక్టర్. ఓకే, వాట్ ఇస్ హి, పోలీసా ఏంటి? లేదు లేదు, మా ఫ్యామిలీ, నేను పూర్ణ గారు, సునీల్ అన్న, అలాగే పూర్ణ. సో సునీల్, సో సునీల్ తో ఎలా ఉండేది, సెటిల్ ఎలా ఉండేది? చాలా చాలా సరదాగా మంచి అడ్వైస్ ఇచ్చేవాడు, మంచి మంచి సీనియర్ ఆర్టిస్ట్ ఆల్సో.
ఆల్ రౌండర్ హీరో, హీరోగా సూపర్ సక్సెస్ ఇచ్చాడు. సో సో హ్యాపీ దట్ హీ వర్క్డ్ విత్ యూ. యా యా. బట్ సునీల్ అన్న ఇందులో ఒక ఒక ఎపిసోడ్ చేశారు, అది మీరు థియేటర్లో చూడండి. ఓ అంతేనా? సూపర్ సూపర్. ప్లస్ నేను ఐ బిలీవ్ ఇన్ దట్. పోలీస్ స్టోరీ నాకెంత పేరు వచ్చిందో అందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అంతే పేరు వచ్చింది, ప్రతి ఒక్కరికి అంతే బ్రేక్ వచ్చింది. యు టేక్ సత్యప్రకాష్, యు టేక్ అన్ని క్యారెక్టర్స్, బ్లాక్ టైగర్, ఇంకా జనం బ్లాక్ టైగర్, కోబ్రా, ఈ పేర్లు ఏమీ మర్చిపోలే. సో అలాగే ఇందులో నీకు అదృష్టం ఏంటంటే ఇప్పుడు సునీల్ పూర్ణ గారు, ఆవిడ వండర్ఫుల్ యాక్ట్రెస్, వండర్ఫుల్. ఫస్ట్ టైం కళ్యాణ్ గారు ఆల్రెడీ పనిచేశారు. ఓకే. సో పూర్ణ గారితో చేయడం చాలా మంచి యాక్ట్రెస్. ఎలాంటి వేషం? ఒక మంచి మంచి ఫ్యాషన్. ఇంకా చెప్పట్లేదు. ఓకే పూర్ణ గారు. ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది విలన్స్? ఠాకూర్, అనూప్ సింగ్. సో ఇద్దరు మెయిన్ విలన్స్ అన్నమాట. స్మార్ట్ ఖాన్ అని మొదలెట్టండి. సో అలాగే పోలీస్ స్టోర్ లో కూడా అంతమంది విలన్స్, చాలా మంది విలన్స్ ఉంటారు. ఎప్పుడు రా ఒక హీరో ముఖ్యంగా పోలీస్ లాంటి క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలన్నా మాస్ లో వాడు చప్పట్లు కొట్టాలన్నా విలన్ చాలా పవర్ఫుల్గా ఉండాలి. యు టేక్ ఆల్ ద ఫిలిమ్స్. ఇప్పుడు కొంతమంది ఏమైపోయిందంటే మన సినిమాలు కూడా అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు, కొంచెం విలన్స్ను కూడా కామెడీ చేసేసి అది ఓకే. కానీ విలన్ అన్నవాడు మాత్రం ఒక విలన్ అయినా స్ట్రాంగ్గా ఉండాలి. సో దట్ థియేటర్లో రేపు ఫైనల్గా వచ్చేటప్పటికి నువ్వు కొడుతూ ఉంటే ఎస్ కొట్రా కొట్టు అని వీడు ఫీల్ అవ్వాలి, కూర్చున్న థియేటర్లో కూర్చున్నవాడు. సో అలాంటి విలన్స్ అయినా అందులో పవర్ఫుల్. మంచి పవర్ఫుల్ విలన్స్, ఎక్కడ కామెడీ విలన్స్ అలాగే లేదు. ఓకే. సో చాలా ఇంటెన్స్గా ఉంటుంది. వాళ్ళు సీరియస్గా ఉంటారు, నువ్వే కామెడీ చేసినట్టున్నావు వాళ్ళతో, నువ్వే వాళ్ళతో జాలీగా ఆడుకున్నట్టు. సో అది ఓకే, అలాంటి మళ్ళీ ఎంజాయ్ చేస్తారు. ఎస్ ఎస్. అట్ ద సేమ్ టైమ్ సో వీళ్ళిద్దరు అర్జున్ అని చెప్పి, హీఈస్ ఆల్సో వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఓకే. ఆయన కూడా వన్ ఆఫ్ ది మంచి క్యారెక్టర్ చేశారు సినిమాలో. ఓకే. ఇంకా మిగతా కామెడియన్స్ ఎవరైనా ఉన్నారా? హేమంత్, హేమంత్ రేడియో మిర్చి హేమంత్. ఓకే. సో తన పక్కనే ఉంటాడు ఇప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో తను అలా శ్రీకాంత్ అయ్యంగర్ గారు, మర్చిపోయాను. తను ఫస్ట్ టైం కలిసిన వెంటనే ఫస్ట్ మాట చెప్పింది ఏంటంటే, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫాదర్. నాకు మీ డాడీ గారు అంటే మామూలులో ఇది కాదు, మనందరం కలిసి చేసాం కదా మైసప దానికి పెద్ద ఫ్యాన్. అట్ ది సేమ్ టైం నీ కరుణా డైలాగ్. అవును, ఐఎమ్ సో ఎక్సైటెడ్, థ్యాంక్ యూ భయ్యా. ఎందుకంటే మన వావులో ఆ డైలాగ్ చెప్పడం నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. అట్ ది సేమ్ టైం యా సి సో హ్యాపీ నీతో చేయడం. ఎందుకంటే అతను కూడా ఈ మధ్య ఎన్నో సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. సో శ్రీకాంత్ అయ్యంగ్ గారితో నువ్వు చేయడం, సో ఏంటి క్యారెక్టర్ అయింది? అయింది ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్, హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్. ఓకే. సో ఆయనది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఓకే. బట్ సో ఏంటి అనేది కూడా అది మంచి హోల్డ్ అవుతుంది ఆడియన్స్కి. థ్రిల్లర్ మంజు పోలీస్ స్టోరీ డైరెక్టర్, బేసికలీ మా ఇద్దరికి లాక్అప్ డెత్లో పరిచయం. నాకు అప్పటికి ఫైట్స్ పెద్దగా రావు. నేను తెలుగు ఇండస్ట్రీలో అందరి దగ్గర దెబ్బలు తినడమే తప్ప నేను ఎప్పుడే ఉండి కొట్టలే. అలాంటిది కుంకుమ భాగ్య అయిన తర్వాత నేను లాక్అప్ డెత్లో ఇలాగే పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలలు కానీ ఒక క్యారెక్టర్. సో ఇతనే లాక్అప్ లాక్అప్లో చచ్చిపోతాడు. ఓకే. దాని మీద దేవరాజు గారు హీరో. అప్పుడు దేవరాజు గారు ఇన్వెస్టిగేషన్ అనమాట. సో థ్రిల్లర్ మంజు నేను ఫైట్కి వెళ్ళేటప్పటికి నా ఇంట్రొడక్షన్ ఫైట్ యు కాంట్ చీట్ కర్ణాటక పోలీస్ అనే డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. చూస్తే సెటప్ మామూలుగా లేదు, కొన్ని ఒక 25 కార్లు ఉన్నాయి, ఒక 50 మంది ఫైటర్స్ ఉన్నారు, రాము గారు ప్రొడ్యూసర్. నాకేం అర్థం కాలేదు ఇది మన మీద ఇంత ఫైటా అని. సార్ ఒకసారి కాల్ అటిల్ ఈ కాల్ టచ్, ఈ కాల్ టచ్ పుట్టినే పుట్టిన ఒక పంచు ఫుల్ ఫుల్ ఫోర్స్ లేవు. ఇది వచ్చా అని అడిగాడు నన్ను. నేను ఈ లెవెల్లో చేసే అప్పుడు 25 ఇయర్స్ బ్యాక్ కదా. సో నేను కూడా పెట్టు చేయి పెట్టు అలా టచ్ చేయడం, కొట్టడం. సో ఇవన్నీ చేసేటప్పటికి చాలా సార్ మనకి ఎందుకంటే ఏంటని ఇప్పటికీ డోంట్ బిలీవ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్స్ ఇన్ మై కెరియర్ ఇది లాక్అప్ డెత్ ఫైట్. నువ్వు చూసుంటావు ధూమ్ ఫైట్ అంటాం. ఇంకా అక్కడి నుంచి పోలీస్ స్టోరీ, పోలీస్ స్టోరీలో కూడా అద్భుతమైన ఫైట్స్. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పటికి డిఫరెంట్ డిఫరెంట్ ఫైట్స్ కనిపిస్తున్నాయి. అసలు ఏంటి ఫైట్ మాస్టర్ ఎవరు? పృథ్వీ అని నేను. ఓకే. వెరీ యంగ్ కుర్రాడు. ఓకే. బట్ ఈ సినిమా పృథ్వీ నాకు ఎక్కడో నీకు చేసినట్టున్నాను. ఇప్పుడు ఫుల్ బాటిల్ తనే చేస్తున్నాడు. నాకు సోలో ఫైట్ ఉంది. అదే చెప్పాను. ఓకే. సో తనకి సో తను చేయడం, తను రొమాంటిక్ అని సినిమాకి సింగిల్ గాడ్ చేయడం పూరి గారి అబ్బాయి సినిమాలో, దానికి మంచి పేరు రావడం. సో అది మా తరం ఆ టైంలోనే తను ఆ బిజీ అవడం అంతా. ఓకే. మంచి క్లారిటీ, మంచి సేఫ్టీ, చాలా బాగా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ఇంకా ఫైట్లు చేస్తున్నామంటే మా మాస్టర్లు కానీ మాతో పనిచేసిన ఫైటర్స్ కానీ ఇప్పుడు అందరూ చాలా మంది మాస్టర్లు అయిపోయారు.
వాళ్ళు ఎన్నో సేఫ్టీలు తీసుకునేవారు. ప్లస్ ఆ రోజుల్లో మాకు ఈ ఫెసిలిటీస్ కూడా లేవు, రోపులు కానీ ఇవన్నీ. బట్ స్టిల్ స్ట్రెయిన్ అయ్యాం. ఆ స్ట్రెయిన్ లో కూడా ఒక ఆనందం ఉంది. ఈ రోజుకి మనం ఇంకా ఎనర్జీ ఉంది అంటే వాళ్ళే కారణం. బేసిక్ గా మనకి 24 క్రాఫ్ట్స్ అందరూ, నేను మనకి పికప్ చేసే రాధాకృష్ణ ఇచ్చి, నాకు ఫుడ్ పెట్టి మనకు ఫుడ్ పెట్టే జగదీష్ దగ్గర నుంచి అందరూ ఇన్వాల్వ్ అయితేనే సినిమా. ఇది ఈజీగా ఏదో డైరెక్టరు లేదా ప్రొడ్యూసర్ అనకూడదు. మన 24 క్రాఫ్ట్లు ఇన్వాల్వ్. అలాగే నాకు ఫైటర్స్, నేను యాజ్ అ హీరో ఒక 500 ఫైట్లు చేసుకుంటాను. ఇప్పుడు అట్లీస్ట్ నువ్వు పళని మాస్టర్ దగ్గర ఫైట్స్ నేర్చుకున్నావు, తర్వాత యూఆర్ వెరీ గుడ్ జిమ్నాస్ట్, అలాగే యూఆర్ వెరీ గుడ్ స్కేటర్, అండ్ యూఆర్ లారెన్స్ మాస్టర్ వాళ్ళ దగ్గర డాన్స్ నేర్చుకుని, అదొక్కటే నువ్వు నాకంటే ముందున్నావు. డాన్స్ ఒకటే నాకు భయం, కానీ ఏదో రోజు ఒక సాంగ్ చేసి పర్వాలేదు అది నాన్న అనిపించుకోవాలి ఉంది నాకు, ఒక సాంగ్ చేసి. అది ఎప్పుడు చేస్తానో తెలియదు. ఓకే, సో అట్ ది సేమ్ టైమ్ ఎనీ ఫైట్స్ మేజర్గా అంటే ఒక 3-4 యాక్షన్ బాక్స్ ఉంటాయి, బట్ అప్పుడు యాక్షన్ అయితే బ్యాక్ డ్రాప్ లో ఉంటూనే ఉంటుంది. ఓకే, సో కంగ్రాట్స్ పృథ్వీ, ఎందుకంటే నీ గురించి ఆల్రెడీ చెప్పాడు, సో మనం కూడా వర్క్ చేస్తున్నాం. సో తీస్ మార్కా, నీకు కూడా మా థ్రిల్లర్ మంజుకి వచ్చిన బ్రేక్ లాగా నీకు కూడా బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయా అసలు ఈ సినిమాలో? ఒక మంచి సాంగ్స్, మంచి ఫైట్స్, మంచి క్యాస్టింగ్, మంచి టెక్నీషియన్స్, సో ఇవన్నీ కుదిరాయి. సో ఇప్పుడు ఫైనల్ గా ఏదున్నా 19th ఆగస్ట్ ప్రతి సినిమాకి ఆ ప్రసవ వేదన తప్పదు. బట్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు? నేనేమో పోలీస్ స్టేషన్ చాలా భయపడుతున్నా, బట్ నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు? ఎంత భయం ఉంది, ఎంత టెన్షన్ ఉంది? మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏమో బాగుంటుందని, కొన్నిసార్లు ఏమో ఏంటి 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 అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒకటి మాత్రం, సినిమా ఎవరైనా ఫుల్ ఫ్లెజ్డ్ గా తిరుపతి రెడ్డి గారు చూశారు? అవునవును. ఆయన ఏమన్నారు? ఆయనకు బాగా అనిపించింది అండి. బాగా అనిపించింది. ఎస్, మా టీంలో అందరూ కూడా, చూసిన వాళ్ళందరూ కూడా బాగుంది అనే ఫీలింగ్ లోనే ఉన్నాం. సో బయట వాళ్ళు కూడా కొంతమంది ప్రొడ్యూసర్ ఎవరు చూసినట్టు? అవును, మా శ్రీకాంత్ అని చెప్పి మా బుర్రకథ ప్రొడ్యూసర్ చూసాడు. ఏమన్నారు? తనకి బాగా నచ్చింది, బాగుంది, నిన్ను ఇలా చూడాలనుకుంటున్నాను, అలా చూశాను. ఓకే, సో ఐ వాంటెడ్ యూ, నిన్ను ఇలా ప్రెజెంట్ చేయాలి, ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ చేయాలి అన్నట్టు కూడా మెసేజ్ పెట్టాడు. ఐ వాంట్ యూ, నిన్ను ఇలా ప్రెజెంట్ చేసే డైరెక్టర్స్ తోనే నువ్వు పని చేయన్నట్టు. ఓకే, ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, కమర్షియల్ ఎలివేషను, కమర్షియల్ హీరో చాలా అవసరం. తర్వాత మీరు యూ కెన్ డూ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. బట్ నాకేమైపోయిందంటే, నాకు ట్యాగ్ లైన్ అయిపోయింది, లైక్ అగ్ని ట్యాగ్ లైన్ అయిపోయింది. నేను ఇంకా అన్ని యూ డోంట్ బిలీవ్, నీకు తెలిసే ఉండాలి, 96 నుంచి 2002-2003 లోపల 50 సినిమాలు హీరోగా చేశాను నేను. 50 సినిమాలు, ఎందుకంటే నాకు పాటలు ఉండేవి కావు, హీరోయిన్ ఉండేది కాదు. శుభ్రంగా డైలాగులు చెప్పడం, ఫైట్లు చేయడం, డైలాగులు చెప్పడం, ఫైట్లు చేయడం. సో అలాగా నీకు కూడా వాళ్ళు నిజంగా ద గ్రేట్ మన వాళ్ళు నిన్ను ఆశీర్వదించారు, నువ్వు ప్రేమ కావాలి అని రావడం, వాళ్ళు ఆశీర్వదించడం. సో థ్యాంక్స్ టు వెంకట్ గారు అగైన్, అచ్చిరెడ్డి గారు, విజయ భాస్కర్ గారు, చోట, హోల్ టీమ్ ఆఫ్ ప్రేమ కావాలి. మర్చిపోయాను, చోట గారు కూడా నాకు టీజర్ చూసి చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యు నాన్న అన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మన అదృష్టం అది నాన్న దగ్గర నుంచి మొదలైంది. నాన్న అవ్వచ్చు, నేను అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, రవి అవ్వచ్చు, అయ్యప్ప అవ్వచ్చు. ఇప్పుడు అయ్యప్ప ఆల్సో రాకింగ్, కేజీఎఫ్ తర్వాత వాడు రాక్ చేస్తున్నాడు. సో అఖండ గానీ, ఇప్పుడు మన బింబిసారా గానీ, సో విఆర్ ఆల్ బ్లెస్డ్, విఆర్ ఆల్ బ్లెస్డ్. అందరూ వాళ్ళ మనుషుల్లో ఫీల్ అవుతారు, మంచికి చెడుకి ద హోల్ ఇండస్ట్రీ ఇస్ విత్ అస్. అలాగే నిన్ను, నువ్వు మెగాస్టార్ ఫ్యాన్వి, ఆయన నిన్ను బ్లెస్ చేశారు. ఫస్ట్ డేనే నీ ఓపెనింగ్కి బాలయ్య బాబు రావడం, నాగార్జున గారు రావడం, వెంకటేష్ బాబు రావడం, యంగ్ హీరోస్ అందరూ రావడం, వీళ్ళందరూ రావడం, నువ్వు విఆర్ లైక్ ఏ ఫ్యామిలీ అందరం. ఇప్పుడు సి అది ఉంటుంది, నీ సినిమా నా సినిమా రిలీజ్ అయినప్పుడు నేను అదే ఎప్పుడు కోరుకుంటా, అన్ని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా కూడా ఉండాలి అని. సో అది మన మన మనకున్న మన ఫ్యామిలీకి ముఖ్యంగా ఇండస్ట్రీ, ఇండస్ట్రీ ఒక ఫ్యామిలీ, అందులో మన ఫ్యామిలీ అంటే అందరికీ ప్రేమే. నేను ఎప్పుడు నీ అదృష్టం అది, ఇప్పుడు నాకు ఇలాంటి అదృష్టం, నాకు ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, నీకు కూడా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం అందరూ ఈ సినిమా, నాకు పరిచయం ఉన్న వాళ్ళు కానీ, నాతో రోజు వర్క్లో జాయిన్ అవుతున్న వాళ్ళు కానీ, కలిసి పనిచేస్తున్న వాళ్ళు కానీ, అందరూ చాలా బాగున్నాయి, స్టైల్ బాగుంది, స్వాగ్ బాగుంది, ఫీల్ బాగుంది, తప్పకుండా ఇది ఆదికి మంచి సినిమా అవుతుంది అని ఒక పాజిటివ్ వైబ్రేషనే ఉంది. సో ఆ పాజిటివ్ వైబ్రేషన్ తప్పకుండా రేపు, ఎందుకంటే మనం ఏం చేసినా మన ప్రయత్నం మనం చేస్తాం, కానీ వాళ్ళ బ్లెస్సింగ్సే కావాలి. సో అలాగే తిరుపతి రెడ్డి గారి విషయంకి వస్తే, ఇవన్నీ వీటన్నిటికీ ఒక మూల స్తంభం ఆయనే, తిరుపతి రెడ్డి గారు, తిరుమల రెడ్డి గారు. సో యాజ్ అ ప్రొడ్యూసర్, ద డే వన్
ఆయనే పిలిచారు మనం ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఐ థింక్ ఇంకో ప్రాజెక్ట్ కూడా అడ్వాన్స్ ఇచ్చినట్టున్నారు. ఓకే సో గుడ్. నీ అదృష్టం కూడా అదే, అది మన చేతుల్లో లేదు. గుర్తుందా మనం సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కలిసాం, ప్రేమ కావాలి అయిన తర్వాత రజనీకాంత్ గారి ఇంటికి మన ఇద్దరం జ్యోతితో పాటు వెళ్ళడం జరిగింది. జ్యోతి డాక్టర్ అనగానే మీ ఇద్దరికి ఆయన ఇద్దరికి రుద్రాక్షలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, హిట్ అయిపోతే కావాలని లేట్ చేసేస్తున్నారు, ఫ్లాప్ అయిపోతే అసలు సినిమాలే చేయట్లేదు కూర్చుని పోతున్నారు. అలా కుదరదమ్మా, మన ప్రయత్నం మనం చేయాలి, మనం చేసుకుంటూనే వెళ్తూ ఉండాలి, ఏది ఆడుతుందో మనకే తెలియదు అని రజనీకాంత్ గారు నీకు చెప్పడం జరిగింది ఆఫ్టర్ ప్రేమ కావాలి, ఇఫ్ యూ రిమెంబర్. సో అలాగా మీరు కూడా, నీ అదృష్టం ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిట్స్ ఆర్ ఫ్లాప్స్, యూ స్టార్టెడ్ లైక్ ప్రేమ కావాలి పెద్ద హిట్టు, లవ్లీ హిట్టు, ఆ తర్వాత నువ్వు చేసిన ప్రతి సినిమా అమ్మ చెప్తుండేది, మా అమ్మ, బాబు నీ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు బట్ నువ్వు ఆర్టిస్ట్గా ఫ్లాప్ అవ్వకూడదు, నువ్వు ఎప్పుడు ఏ సినిమా అయినా నువ్వు త్రికరణ శుద్ధిగా మనసా వాచా నువ్వు సినిమాలు చేయాలి, ఎందుకంటే వాళ్ళు కంటెంట్ బాగుండి సినిమా నచ్చితే బ్రహ్మరథం పట్టేస్తారు. సినిమా బాగాలేదా అది మనం దానికి ఫీల్ అయిపోకర్లే, మనం వీ షుడ్ రెక్టిఫై అవర్ సెల్స్, ఏదో తప్పు జరిగింది అని మనం మారాలి. ఎందుకంటే ముఖ్యంగా నువ్వు ఎంత సెన్సిటివ్ నాకు తెలుసు, ఇప్పుడు యంగ్ హీరోస్ అందరూ అలాగే ఉన్నారు, ఆల్ సెన్సిటివ్. మీరు ఫ్రైడే మార్నింగ్ ఇప్పుడు రివ్యూస్ కూడా, నేను ఐ డోంట్ బ్లేమ్ ఎనీ రివ్యూ రైటర్, ఒకరిది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, నాకు ఒకటి నచ్చుతుంది నీకు ఒకటి నచ్చుతుంది అది రాసేటప్పుడు, కానీ కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటే మంచి సినిమా చేసినప్పుడు యూ ఆల్సో ఫీల్ హ్యాపీ, లేదంటే కొంచెం డిస్కరేజ్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెట్టి మీరు చేసే సినిమానే. సో ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు లాంటి వాడు నీ మీద ఇంత ఇన్వెస్ట్ చేసి ఒక సినిమా చేయాలనుకుని ఆయనకు ఆల్రెడీ ఒక కథ నచ్చలే, ఆ కథ రిజెక్ట్ చేసి ఈ కథ మొదలెట్టారు మీరు, సో అది క్లియర్. సో ఆయనకు అర్థమైపోయింది ఆ కథ నచ్చలేదు కాబట్టి కొత్త కథ, ఈ కొత్త కథ నచ్చింది కాబట్టి తీశాడు. సో ఆయన నీ మీద ఇంత ఇన్వెస్ట్ చేసి ఈరోజు ఆయన్ని నమ్మి మీరందరూ చేసి, ఎందుకంటే చెప్పడం వేరు తీయడం వేరు, ఈరోజు ప్రమోట్ చేయడం వేరు. అలాగే ఈరోజు డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ మ్యాక్సిమం చేస్తున్నట్టున్నారు, అలాగే మన పిఆర్ఓలు, అలాగే నీకు సపోర్ట్ చేసే నీ స్టాఫ్, ఇప్పుడు మీ అందరికీ హౌ స్ట్రాంగ్ వాస్ తిరుపతి రెడ్డి గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పినట్టు ఇంత ఇన్వెస్ట్ చేయడం అది ఈ టైంలో, అట్ ది సేమ్ టైం యూనో ఆయన ముందుకు రావడం అండ్ ఆయన నమ్మడం ప్రాజెక్ట్ని, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు నాన్న ఏ విషయంలో కూడా. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆర్టిస్ట్ వద్దు అండి, ఎందుకు ఇంకోళ్ళు మామూలుగా లేదు లేదు నాకు మంచి ఆర్టిస్ట్ ఈ ఆర్టిస్టే పడాలి, సో ఈ వీలే కావాలి అని చెప్పడం కానీ, ఎక్విప్మెంట్ వైస్ కూడా మేము గోవాకి వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ జిమ్మీ వద్దనుకున్నాం, బట్ ఆయనే అన్నారు నాకు కావాలా రిచ్ కావాలి జిమ్మీ కావాలి, ఆ జిమ్మీలో షార్ట్స్ వస్తే బాగుంటుంది అలా తీస్తే బాగుంటుంది. సో ఇలాగా సో ఆయన ఆ విషయంలో కొంచెం ముందుకొచ్చి ప్రతి విషయంలో హీ టుక్ లాట్ ఆఫ్ ఇది. సో అందరూ ఐ థింక్ ఈ సినిమా ఆయనకు కూడా మంచి సక్సెస్ ఇచ్చే, ఆయన విజన్ బ్యానర్స్కి ఆయనకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. గ్రేట్ గ్రేట్ గ్రేట్. తీసుమార్కా టెన్షన్గా ఉన్నాడు అంతేగా 19th కి, ఒక విధంగా అగ్ని పోలీస్ స్టోరీ టెన్షన్ కన్నా తీసుమార్కా టెన్షన్ అగ్నికి ఎక్కువ. సో ఇంట్లో అందరూ కూడా అమ్మ దగ్గర నుంచి అందరూ టెన్షన్గా ఉన్నారు, నీ చెల్లి మొన్న రాఖీ కట్టింది, సో డాక్టర్ జ్యోతి అవును, అలాగే బాబు పళ్ళు పిల్లలు అందరూ టెన్షన్గా ఉన్నారు. సో అది శ్రీమతి గారు మా అరుణ ఎలా ఫీల్ అవుతుంది? కూల్గా ఉంది. కూల్గా ఉందా? అయితే హిట్ అయ్యలేదు నార్మల్గా అరుణ్ టెన్షన్ అవుతుంది. నాకు తెలిసింది అరుణ సినిమా చూసిందా? అందుకనే కూల్గా ఉంది, అందుకే కదా కూల్గా ఉంది. లేదు కూల్గా ఉంది, దానికి ఏంటంటే కమర్షియల్ ఫిల్మ్, మనం ఏదైతే ప్రామిస్ చేసామో 100% అది డెలివర్ అవుతుంది, తప్పకుండా మాసెస్కి బాగా నచ్చుతుంది అనే నమ్మకం. ఓకే, మన అందరికంటే టెన్షన్ పడుతుంది ఏదో తెలుసా? ఎవరన్నా మన ఫ్యాన్స్ వాళ్ళు ఏంటంటే, నాకు మన వాట్సాప్ గ్రూపుల్లో రోజు వాళ్ళు కూడా మామూలుగా ప్రమోట్ చేయట్లే బాగా ప్రమోట్ చేస్తున్నారు. సో ఫ్యాన్స్ మీ అందరికీ తప్పకుండా ఇది మంచి మాస్ సినిమా. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు నేను పోలీస్ స్టోరీ చేసేంతవరకు అలాంటి సినిమా చేయాలని కోరుకున్నారు. పోలీస్ స్టోరీ దగ్గర నుంచి ఇంకా మనకి ఈ రోజు వరకు తిరగలేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఆ పోలీస్ స్టోరీ ఇమేజ్తోనే ఇంకా. అలాగే ఆది, సో ఫ్యాన్స్కి ఏం చెప్పాలో చెప్పు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్, ఎందుకంటే అందరూ ఎక్సైటెడ్గా ఉన్నారు, నేను నాకు మెసేజెస్ పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు, చాలా చాలా థ్యాంక్స్. తప్పకుండా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. సో ఎప్పుడు నాన్నగారిని ఎలా సపోర్ట్ చేశారు నన్ను కూడా అలానే సపోర్ట్ చేయాలి, అగ్నిని ఎలా సపోర్ట్ చేశారు తీసుమార్క అనుకుని అలానే సపోర్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం నాకు ఎప్పుడు ఫస్ట్ ఫిలిం నుంచి అది నాన్నగారు అదృష్టం అని చెప్పొచ్చు, ఎందుకంటే అందరు హీరోలు ఫ్యాన్లు సపోర్ట్ చేస్తారు. ఎస్ ఆల్ హీరోస్ అందరూ కూడా కింద నేను ట్రైలర్ పెట్టినా టీజర్ పెట్టినా పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారు, మహేష్ బాబు గారు, అలానే ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్, ఇలా అందరూ ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరూ ఆల్ హీరోస్ నన్ను సపోర్ట్ చేస్తారు. సో తప్పకుండా తీసుమార్కాన్ ఆగస్ట్ 19th రిలీజ్ అవుతుంది కాబట్టి
మీరు థియేటర్స్కి వచ్చి చూడండి. ఎందుకంటే ఈ సినిమా కంప్లీట్ కమర్షియల్ ఫిలిం, మంచి బీజిఎం ఉంటుంది, మంచి సౌండ్ సిస్టమ్తో, మంచి బీజిఎం, మంచి హై ఎలివేషన్ షార్ట్స్, హై వోల్టేజ్ ఫిలిం లా చెప్పచ్చు ఇది. సో 100% థియేటర్కల్ ఫిలిం, అందుకే థియేటర్స్కి వస్తున్నాం మేము. అట్ ది సేమ్ టైం మళ్ళీ థియేటర్కల్ కల్చర్ మొదలైంది తెలుగు, మళ్ళీ మనమే తీసుకొచ్చాం తెలుగు సినిమానే. ఆగస్ట్ 5th బింబిసారా నుంచి మళ్ళీ ఇప్పుడు వరుసగా అన్ని హిట్లే అవుతున్నాయి. సో ఇప్పుడు ఆగస్ట్ 19 తీస్ మార్క్ అని మీ ముందుకు వస్తుంది కాబట్టి ప్లీజ్ కమ్ అండ్ ఎంకరేజెస్. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి. ఓకే, అట్ ద సేమ్ టైం ఎస్, అది చెప్పినట్టు ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని ఈసారి కూడా కలవడం కొంచెం కష్టమైంది. తప్పకుండా తొందరలోనే తీస్ మార్క్ ఖాన్ విజయోత్సవ సభలో కలుద్దాం. సో ఆ విజయానికి మీరే, మీరందరూ రావాలి, చూడాలి తీస్ మార్క్ ఖాన్ని, మా సినిమాని, మా తిరుపతి రెడ్డి గారిని, మా కళ్యాణ్ని, మా యూనిట్ని ఆశీర్వదించాలి. అలాగే మరి ఏంట్రా, నేను అంత పవర్ఫుల్గా డైలాగ్ చెప్తే కనిపించే మూడు సింహాలు, నువ్వేదో కామెడీగా చెప్పినట్టున్నావు. నీకు ఇంకో విషయం తెలుసా, కాకి చొక్కా అని ఒక సినిమా, కాకి చొక్కా కాదు, ఏదో మన రామ్ లక్ష్మణ్లు హీరో, ఖైదీ బ్రదర్స్, అందులో నేను మళ్ళీ పోలీస్ ఆఫీసర్, వచ్చిన టూత్ పిక్. సో మళ్ళీ పోలీస్ స్టోరీ ఇలా ఉండకూడదని చెప్పి సాగర్ గారు డైరెక్టర్, సో ఇది అడిగితే నన్ను చూస్తే భయపడిపోతుంటారు జర్నలిస్టులు అంతా. పిలుస్తాను, ఏమయ్యా నేనేమన్నా కనిపించే మూడు సింహాలు, న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహం ఏదా పోలీస్ అని ఏమన్నా డైలాగ్ చెప్పానా? చెప్పలేదు కదా, మరి ఎందుకు టెన్షన్ అని స్టార్ట్ అవుతుంది నా క్యారెక్టర్. నువ్వేమో అసలు డైలాగ్ మర్చిపోయినట్టు నటించావండి, ఏంటి అసలు కిండల్ ఏం చేయలేదు కదా, అగ్ని అగ్నిని కిండల్ చేస్తేనే వాళ్ళు ఒప్పుకోరు. సో ఏ స్టైల్ చెప్పావు నువ్వు, కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి, అదేంటది ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్. ఓకే, సో చాలా ఆనందంగా ఉంది, తప్పకుండా విన్నారు కదా, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను కూడా మీ అంతే ఎక్సైటెడ్గా ఉన్నాను. సో థియేటర్స్కి రండి, చూడండి, డోంట్ మిస్ తీస్ మార్క్ ఖాన్ ఇన్ థియేటర్స్ ఆగస్ట్ 19th. ఎస్, ఏం కళ్యాణ్ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు? ఏందా రేపు 19th సినిమా రిలీజ్ పెట్టుకుని నువ్వు ఇక్కడ తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెట్టడం చూపిద్దాం? ఏమో నువ్వు ఇంత కూల్గా ఉన్నావు నాకు టెన్షన్ ఉంది. ఈ విషయం చెప్పు బాబు, సర్ప్రైజ్. సో నేనే తీస్ మార్క్ ఖాన్ సపోర్ట్ కోసం అగ్ని వచ్చాడు అనమాట. సో అగ్ని ఫర్ తీస్ మార్క్ ఖాన్ 96లో రిలీజ్ అయింది పోయా. సో అప్పుడు ఫుల్ టెన్షన్. మీ అభిమాని సార్ ఆ సినిమా చూసే విషయం కూడా ఆలోచిస్తే ఇప్పుడు నీకు 36ఆ 35ఆ 36 34 35 సో వాళ్ళందరూ థియేటర్స్కి రావాలి, చూడాలి. మీరు ఆల్రెడీ సినిమా చూశారు, మీరు ఎన్నో ఇంటర్వ్యూల్లో తప్పకుండా మీరు డిసప్పాయింట్ అవ్వరని చెప్తున్నారు. సో మీరు సిన్సియర్గా అగ్నికి చెప్పండి తీస్ మార్క్ ఖాన్ ఎలా ఉంది? ఇది మంచి ఒక లెవెల్గా ఉంటుంది సార్. పోలీస్ స్టోరీ చూసారా మీరు? నాకు నాకు నచ్చిన సినిమా ఇది. పోలీస్ స్టోరీ చూసారా? లేదు, చూశాను. అందుకుంచి ఫాదర్ దగ్గర కొడుకు అనిపించుకున్నాడు, నాకు దగ్గర సినిమా వచ్చేసింది. ఓకే, సో మీకు నిజంగా ఎందుకంటే మీరు కథను నమ్మి తర్వాత ఆది హీరోగా ఒక బ్రహ్మాండమైన క్యాస్టింగ్, అట్ ద సేమ్ టైం కళ్యాణ్. సో కళ్యాణ్ ఆల్రెడీ మన రెండు మంచి సినిమాలు చేశాడు, కానీ ఫస్ట్ టైం కమర్షియల్ సినిమా చేయడం. సో కళ్యాణ్, సో అగ్నిని చూసావు, తీస్ మార్క్ ఖాన్ని చూసావు, సో తీస్ మార్క్ ఖాన్ గురించి ఏం చెప్పదలుచుకున్నావు? ఓకే, ర్యాంపేజ్, ర్యాంపేజ్ ఆఫ్ తీస్ మార్క్ ఖాన్ అంతేనా? ఏమో ఆయన బ్రహ్మాండం ఉంటున్నాడు, నువ్వు ర్యాంపేజ్ అంటున్నావు నాకు. సో మేము నలుగురం కలిసి ఇప్పుడు థియేటర్కి వెళ్తున్నాం, సినిమా చూస్తున్నాం, మీరు రండి థియేటర్లో సినిమా చూడండి. డోంట్ మిస్ This is my car in theaters on August 19th.